మంత్రి సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అట్లా ఎన్ఆర్ఏజెస్ లో కూడా దేశంలో మనం మొదటి ఒకటి రెండు స్థానాల్లో పోటీ పడతాన్ని ముఖ్యమంత్రి గారు ఎన్ఆర్ఏజెస్ మన ఐ మీన్ జవహర్ రెడ్డి గారిని కూడా అభినందించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా మనం దేశంలో మొదటి స్థానంలో నిలబడ్డాం గ్రోత్లో, దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అన్ని విధాలా ఈరోజు మనం ఈ 5 ఇయర్స్లో ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా రైతుల్ని ప్రజల్ని ఆదుకోవటంలో మేము ముందు నిలబడ్డాం. అదే పరిస్థితి ఈరోజు కూడా కొనసాగుతుంది. ఈరోజు ఒక ఫ్రూట్ఫుల్ డిస్కషన్, రైతులు కరువు కాటకాలు తుఫాన్లు వడగళ్ల వానలు పిడుగులు ఇటువంటి అన్నిటి మీద ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ క్యాబినెట్ మీటింగ్ విజయవంతంగా జరిగింది. అంటే ఇప్పుడు ఫనీ తుఫాన్లో విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాల్లో నష్టం వచ్చింది. దీంట్లో ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ లాస్ ఇన్ అగ్రికల్చర్ 1236 మెట్రిక్ టన్లు అయింది, 3,39,00,000 నష్టం వచ్చింది. అట్లే హార్టికల్చర్లో కూడా దాదాపు మొత్తం 548 హెక్టర్స్లో ఈ అరటి తోటలు, ఈ పప్పాయ, కోకోనట్, ఈ కొబ్బరి ఇవన్నీ నష్టం వచ్చింది. మొత్తం మీద దానికి కూడా 2,95,00,000 నష్టపరిహారం ఇవ్వాలా అని హార్టికల్చర్ రైతులకు ఇవ్వాలని చెప్పి, ఉద్యానవన పంటల రైతులకు ఇవ్వాల్సిందని చెప్పేసి అంచనాలు వేసినాం. అట్లే మిగతావన్నీ ఈరోజు రబీలో ఖరీఫ్లో తీవ్రమైన కరువు వచ్చింది. రబీ పంటలో కూడా 501 కోట్ల రూపాయలు 247 మండలాల్లో నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వాల్సింది ఉంది. అది కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెంటనే పంపించమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇన్పుట్ సబ్సిడీ మీదనే, ఇన్పుట్ సబ్సిడీ అటు ఖరీఫ్లో 1800 కోట్లు, రబీలో 501 కోట్లు, దానికి గాను కేంద్ర ప్రభుత్వం 900 కోట్లు మాత్రమే రిలీజ్ చేసింది. కొరవ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. రబీలో 501 కోట్లు అయింది. వీటన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది. ఎల్వి సుబ్రహ్మణ్యం గారిది ఏ రోజు ఇష్యూ కాదు. ఇప్పుడు మాకు ఈ నేనేమంటానంటే అధికారులతో మాకు సమస్య లేదు. 5 సంవత్సరాలు అధికార యంత్రాంగం మాకు సహకరించబట్టే, మేమందరం టీం వర్క్ చేయబట్టే 4 ఏళ్లలో 10.5%తో 10.5%తో అన్ని రంగాల్లో గ్రోత్ రేట్లో మొదటి స్థానంలో నిలబడ్డామంటే అందరూ అధికారులు మాకు సహకరించారు. ఈరోజు కూడా ఇష్యూ లేదు. కానీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, కేర్ టేకర్ గవర్నమెంట్ కాకుండా మ్యాండేట్ ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన మా ప్రభుత్వాన్ని మీరు గమ్ముగా చూస్తూ ఉండండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కామన్ మినిమం ఎంసిసి కోడ్ ఆఫ్ కాండక్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని అడ్డం పెట్టి దూరంగా పెట్టాలని చూశారు, ప్రజలకి అన్యాయం చేయాలని చూశారు. దాని మీద మేము పోరాటం చేశాం. మేము ఇన్ని సెషన్ ఎలక్షన్ కమిషనర్గా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. ఫస్ట్ టైం మోడీ గారి కనుసన్నల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టి ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, రైతాంగానికి నష్టం చేయాలని చూసిన దాని మీద మేము సీరియస్గా తీసుకున్నాం. అంతమించి అధికారులతో ఎవరితో మాకు ఎటువంటి విభేదాలు లేవు. అందరూ సహకరించినారు, టీం వర్క్ చేసినారు. 5 సంవత్సరాల్లో ఈ ప్రగతి సాధించేదానికి అధికారులందరూ సహకరించారు. ఫాలో కావాలని అంటే కానీకుండా చేసే పద్ధతి కరెక్ట్ కాదు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అది ఏం చట్టం కాదు. దాంట్లో ఏమి చేయాలో చేయకూడదో మా అందరికీ తెలుసు. పాలసీ డెసిషన్స్ తీసుకోకూడదు, అంతవరకే. కొత్త విధాన నిర్ణయాలు తీసుకోకూడదు, అంతకే పరిమితం. అంతమించి పరిపాలన చేయకుండా ఇంట్లో కూర్చోమని చెప్పలే. ఈరోజు కూడా ప్రకృతి వైపరీత్యాలు వస్తే ప్రజలను ఆదుకునేదానికి ఎలాంటి నిర్ణయాలైనా మేము తీసుకోవచ్చు, బట్
ఇంప్లిమెంటేషన్ అప్పుడు ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ ముందుస్తు అనుమతి తీసుకొని చేయమని చెప్పారు చెప్పారు తప్ప అసలు ప్రభుత్వాలు గమ్ముగా చూస్తున్నాండి. ఫనీ తుఫాన్ రాని, వడగళ్ళ వాన రాని, పిడుగులు పడిని, నెల్లూరులో ఈరోజు నలుగురు చనిపోని, ప్రభుత్వం గమ్ముగుండాలని చెప్పి ఎక్కడ చెప్పలే. సార్ నెల్లూరు పిడుగుపాటు సార్ వదిలేయబ్బా.